గత మేనిఫెస్టోలో 99% చేశానని చెప్పేసి బల్ల గుద్ది చెప్పిన సంగతి మీకు తెలిసింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి అయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని, వారి కూటమిలో ఉన్న ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు ఆపండి చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రం మీ తాతగా ఎస్టేట్ కాదు. ఇది ప్రజల తాలూకు ఎస్టేట్. ప్రజల యొక్క ప్రామాణంతో మనం పాలన చేస్తున్నాం. చెయ్యాల ప్రజలే రాజులు, మనం కాదు రాజులు. ఎంతసేపు జగన్ గారు జరుగు జరుగు అని అంటాం అన్నది తప్పితా. మీరు మాట్లాడే విధానం అదేనా? మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు? జరుగు అంటున్నటువంటి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు పాలన చేస్తా ఉన్నారు. జరుగు అనేది మీకేమవుతుంది? జరుగు జరుగు జగన్ అని అంటే వాళ్ళకి బాగలేదు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ఆపండి. గతంలో చేసిన 14 సంవత్సరాల్లో తమరు ఏ పనులు చేశారో చెప్పండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే. అంతేగాని జగన్ గారు 99% అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు మీరు. ఇది భావ్యమా? ఇది గౌరవమా? మీరు ఏం చేస్తారు, ఏం చేశారో చెప్పాల్సింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది హర్షించలేకపోతున్నాం, బాధపడతా ఉన్నాం. మీరు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఒక పక్క పెద్దయినా గౌరవిస్తున్నాను, గౌరవిస్తున్నా అని చెప్పి విషయాల మీద అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీ లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది మంచిది కాదు సుమా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తుని సంఘటన అని చెప్పి సంబోధిస్తూ 2014లో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు. 2014 జరిగిందా ఉద్యమం? 2016 అన్నయ్య. అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి వారి పక్కన వారి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారి గురించి తెలుసుకోవాలా? రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అభియోగం మోపుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నెహ్రూ గారు ఉన్నారండి. వారు అడిగి తెలుసుకోవాలా? తెలుసుకోకుండా ఇప్పుడు 2014 తెలిసిపోయినట్ట రైలు తాగబడతారని అయ్యా. బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారని నేను అనుకుంటా ఉన్నానండి. దానికి కొన్ని విషయాలు చెప్తాను. 1994లో అండి ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పుడు ఎన్టీఆర్ గారు స్టూడియోలో చంద్రబాబు నాయుడు గారు, పరత ఉపేంద్ర గారు కూర్చుని ఉదయం నుంచి రాత్రి 9-10 గంటల వరకు ప్రతి జిల్లాకి ఫోన్ చేసి బస్సులు తగలబెట్టండి, రైలు తగలబెట్టండి, నాదల భాషతో వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల ఆస్తులు తగలబెట్టండి, మంత్రుల ఆస్తులు తగలబెట్టండి అని రోజు ఫోన్ చేసి దహనకాండ చేయించిన గనులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీకు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఈ గనుడికి తెలుసు ఏది ఎప్పుడు తగలబెట్టారో అన్నది. రెండోదండి, గంట నలుగురు వచ్చిన తర్వాత దహనకాండ కూడా ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారు. వారిని చంపుతారని తెలిసి అదే రోజు పార్టీ అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్ పెట్టారండి. దానకాంతికి అందుబాటులో ఉంటారు అందరూ అని చెప్పేసి వారు చేయించిన పెద్ద మనిషి. అలాగే రంగా గారు హత్య పథకం వేశారని చెప్పేసి ఈ మధ్య అభిరామరావు గారు పదే పదే చెప్తా ఉన్నారు. పూర్తిగా వాస్తవం ఉన్నది. వాస్తవం అంటే సార్ కావలసిన వారికి సమాచారం ఇచ్చి భారీ ఎత్తున మీ ఆస్తులకి ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఒక ఇండికేషన్. ఈ రంగంగా వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీరే తగబెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందుదాం అనే సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దానికంట అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించారో వాళ్ళందరికీ కూడా అండి, అడవిలో ఉన్న టేక్ చెట్లు, టేక్ కర, అడుగు రూపాయి చొప్పున దానం చేసే కార్యక్రమం తీసుకున్నారండి. అవసరం 100 అడుగులు అయితే 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు, 4000 అడుగులు అడవిలో ఉన్న టేకర్ అంతా వారికి కావలసిన వారికి దోసిపెట్టిన గనులు. అయ్యా వీరికి నిత్యం ఇదే పని, దానకాన్ని ఎక్కడ చేయించాలి, ఏం చేయించాలి. అందులో భాగమే తుని రైలు సంఘటన తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సమావేశం తర్వాత మరుసటి ఉదయం 1/2/2016 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 6000 మంది పోలీసుని నా ఇంటి చుట్టూరు కాపలా, ఒక హెలికాప్టర్ని తెచ్చుకుని నన్ను తిహార్ జైలు పంపించాలని చెప్పేసి కూడా ఆ రోజు కుట్ర పన్నారండి. మధ్యాహ్నం వరకు నాకు అనుకూలమైన వాళ్ళు, అయిష్టంగా ఉన్న వాళ్ళ చేత ప్రేమతో గౌరవించబడిన బాబు గారు బెయిల్ తెచ్చుకుని చెప్పండి, బెయిల్ తెచ్చుకుని చెప్పండి, బెయిల్ తెచ్చుకుని చెప్పండి, దారి బొమ్మని చెప్పండి, అండర్ గ్రౌండ్ బొమ్మని చెప్పండి, ఇటువంటి మాటలు చెప్పించడానికి విశ్వప్రయత్నం చేసేస్తాను. 1 గంటకి నేను చెప్పాను, ఆ సమావేశం పెట్టడానికి, రైలు రోకో చేయడానికి, రాస్తా రోకో చేయడానికి కర్త కర్మ క్రియ నేనేం చెప్పేటప్పటికీ అందరి మూళ్ళకి తరాబడిపోయి ఉన్నాయా. కానీ రైలు తగలబెట్టిన గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగిందండి. ఎక్కడ తాపర్కం లేదు, ఆపత్తి చెప్పలేదు, కర్త కర్మ క్రియ అని చెప్పగల మగోళ్ళు ఉంటారు. రాష్ట్రాలకు చేయించింది నేను, రైలులకు చేయించింది నేను, మీటింగ్ పెట్టింది నేను, ఇన్నింటికి కారకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ. వారి మేనిఫెస్టోలో కాపులకి, బల్జీలకు, ఒంటరి త్వరగా కులాలు ఏమిటి రిజర్వేషన్ పోగొట్టున్నారో ఎన్ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ఇస్తాను పదే పదే సభల్లో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకుల చేత తయారు చేయించిన గనుడైన ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఓసీలు తయారు చేసే చెప్తే నమ్మని చెప్పేసి గౌరవ బీసీ నాయకులతోటి మేనిఫెస్టో తయారు చేసి అయ్యా పదే పదే బీసీలు చెప్పి అయ్యా నమ్మించడం వల్ల రోడ్డు ఎక్కే పరిస్థితి వారు కలగేశారండి. అయ్యా 93, 94 ప్రారంభించిన ఉద్యమం, 94లో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత జీవో ఇచ్చారండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు కాపులు, జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఓడించేశారండి. జీవో కోసం ఓడికి నన్ను ఓడించేశారు. జీవో కోసం నా కూడా ప్రయాణం చేసిన గౌరవనీయులు బీసీ నాయకులు పిలుసు భూసల్ దోస్ గారు ఓడించారు. రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్ల ముద్దని అనిపించడం కోసం కాపులకు 2 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి కాపుల యొక్క ప్రేమ తోటి చంద్రబాబు నాయుడు గారు మన అధికారం చేపట్టారు. ఈ రకమైన పద్ధతుల్లో నడిచే మనిషి పవన్ గారు తెలుసుకోండియ్యా, తెలుసుకోకుండా మాట్లాడడం భావ్యంగా లేదు. రిజర్వేషన్ రాదని తెలిసి కూడా నేను ఉద్యోగం చేశానని చెప్పేసి తప్పుడు నాకు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రిజర్వేషన్ రాదన్న మనిషి ఎందుకు పెట్టారన్నయ్య మేనిఫెస్టోలో, ఎందుకు పదే పదే మీటింగ్లు చెప్పారన్నయ్యా? 20 సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం వదిలేసేసి కృష్ణారామ అనుకుంటుంటే దాని రోడ్డు మీద లాగింది చంద్రబాబు నాయుడు గారున్నయ్యా. ఆశ చూపించి చంద్రబాబు నాయుడు గారున్నయ్యా. వారి మాటలతో నమ్మి ప్రజలు ఓటేశారన్నయ్య. కాపు ప్రజలు ఓటు వేసిన తర్వాత మొబైల్ చాట్ వేస్తే రోడ్డు మీకు వచ్చే పరిస్థితి వారు కలగజేశారన్నయ్యా. తమను అవగాహన లేకుండా నోటుకు వచ్చి ఏదో వచ్చేది మాట్లాడటం పద్ధతిగా లేదండి. రెండోది, ఈ మధ్య గౌరవ శాసనసభ్యుల్ని, మా పార్టీ శాసనసభ్యుల్ని ఎందుకు అడగలేదు రిజర్వేషను దద్దమలా మీరు అని కూడా సంబోధించి మాట్లాడతామన్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అయ్యా, ఈ ఎమ్మెల్యేలను అడిగే వరకు మీకు ఎవరిచ్చారు? మీరు ఎవరిచ్చారు? వారికి ఏడప్పుడో సాయం చేశారా? జ్ఞానాసం చేశారా? కల్పించడం కాసి ఏదో అతి సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యోగులు మీ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం రాలేదే నాకు, నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ బట్టలో రిజర్వేషన్ అని ఉన్నారు, నోరు పూసుకొచ్చున్నామే నన్ను అంటున్నాడండి. అయ్యా, నేను సవటనే వారిలాగా అమ్ముడైపోయి మనిషిని, దత్తపని, చేతకాడినోడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని. అయ్యా, మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరు చేయొచ్చు కదా. నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసి ఇవ్వలేదే, ఉద్యమం చేయమని ఎవరన్నా. నా అంతా నేను సహకారం చేయాలని చెప్పి దిగాను.